ఫ్రెండ్స్, ఈరోజు తమ్ముడు పెళ్లిలో వాళ్ళ వైఫ్ ఈరోజు అత్తగారి ఇంట్లో అడుగు పెడుతున్న రోజు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారు కదా, ఎరుపు నలుపు తెలుపు ముద్దలు అన్నం కలిపి చేసి పెట్టున్నారు. నలుపు బొగ్గుతో చేసింది, అక్కడ కుంకుమతో చేసిన అన్నం ముద్ద, మామూలు అన్నం ముద్ద, ఇవి దిష్టి తీయడానికి ఈ విధంగా చేస్తారు మన విలేజ్లో. సిటీస్లో అయితే ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉండవు అనుకోండి, విలేజ్లో ఈ విధంగానే తీస్తారు. తర్వాత ఎర్రనీళ్ళు కూడా తీస్తారు. ఎరుపు నీళ్ళు ఎలా చేస్తారంటే, కుంకుమ పసుపు అవి రెండు మిక్స్ చేసి ఎర్రనీళ్ళు తయారు చేసి పెట్టుకుంటారు. అమ్మాయి మొట్టమొదటిసారిగా అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పుడు ఈ కొన్ని ఫార్మాలిటీస్ పాటిస్తారు మా విలేజ్లో, అవే మీతో షేర్ చేస్తున్నాను. తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా అలాగే ఉంచేశాను, ఎలాగ ఫన్నీగా ఉంటాయనేది మీకోసం. సో ఏది కూడా ఎడిట్ చేయలేదు. ఇక్కడ చూసారా, అమ్మాయి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి పటం అత్తగారింటికి తీస్తుంది, అందువల్ల ఆ ప్లేస్ ఖాళీగా ఉంచాం. ఇప్పుడు అమ్మాయి వచ్చే టైం అయిపోయింది. సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రోగ్రామ్ ఏంటో చూసేద్దాం. జరు పాప, జరు జరు షూటింగ్ రా. మా గేట్ ది సరిగ్గా. పాపా ఎదుర్కో. గమ్ముండి, ఇప్పుడు కాదు, దిష్టి తీసేసి నాకు చెప్పు సరేనా. అత్తమ్మ 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 రాజీ అత్తమ్మ గ్లాస్ పెట్టున్నాడా? అమ్మమ్మ చాక్ తెస్తున్నారు. ఇటు ఇటు నేను పాకెట్లో పెట్టుకుంటా. లతమ్మ వచ్చేసి పిన్ని పిన్ని ఆటం అన్వి 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 దాన్ని వచ్చేసి నా దగ్గర ఉండు. ఇప్పుడుగా తర్వాత గుమ్మదా ఉండు, పెళ్ళై పిల్ల ఇంకా మన కుమ్మ గుమ్ముండు. అత్తమ్మ ఉంది పరువు తీసే కా గుండు. పాప ఏదో అంత ఉంది.
దేవుడు ఉండదు దిష్టి తీసేసి లోపలికి రాని వేసేద్దాం. తిరుగు పాప తిరుక్కో నా పక్క తిరిగేసి తిరుక్కో చూడకూడదు తర్వాత చూడకూడదు అంట తిరుక్కో నా పక్క తిరుగు తిరిగేసి నేను చెప్పినప్పుడు తిరుగు మళ్ళీ ఉండు 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 నుంచో 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 పెట్టాం పెట్టాం మామయ్యా నువ్వు మామయ్యా నువ్వు మామయ్యా పట్టుకోండి మంద్రా హన్వి 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 లాగు హన్వి పక్కే వద్దు వదిలే 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 వద్దు వదిలే 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 రైట్ వచ్చేసి వదిలే వదిలే వద్దు మనం చూడకూడదు రావం చూడొచ్చు అమ్మ పెద్దవి చూడచ్చు హన్వి హన్వి జరిగిట్రా వెనకాల కలిపం పట్టబడలే పట్టాలి కదా స్ట్రెంత్ కావాలి రే ఏం కనపట్లేదు ఏంటి అడుగు పాప తెలీదు నీ పేరు కదా నేను చెప్పాను గట్టిగా చెప్పాలి గట్టిగా గట్టిగా అసలు చెప్తున్నట్టే ఉందా ఎవరు చెప్తున్నారు ఎవరు అత్త నువ్వు చెప్పత నీ పేరు కాదు మామయ్య పేరు ఆగాకు చెప్పలే ఉండు మా అత్తమ్మ ఉండు ఉండు పేరు చెప్పు పేరు చెప్పు
పేరేంది గట్టిగా ఓకే డన్. జరుగు జరుగు పిడేసిమంటారా నేరుగా కుడికాలు కుడికాలు దేవుడు కాడు కదా అత్తమ్మ దేవుడు కాడే ఆడ ప్లేట్ కోపం వచ్చిన వాడు కూర్చోబెట్టే చదువు సేపు కూర్చోబెట్టమంటమ్మా నిజంగా కూర్చారా నేను జోకులు వస్తావా అటువంటి అతను కూర్చోలేదు నువ్వు కూర్చోలేవా అత్తమ్మ రాండి అత్తమ్మ మీరు పగరా పగరా అత్తమ్మ మీరైతే రండి లోపలికి ఎందుకంటే అయినా మీరు కదా గన్నం డబ్బా ఏం కాదు చెప్పండి మేము అందిస్తాం గన్నం చూసేదాన్ని బాగా అంటే కదా మా తర్వాత మెయింటైన్ చేసేది కష్టం అయిపోతుంది మరొక కదా చూడండి మరొక వేయండి అది ఒక ఇష్టం లేని అటుకోండి అత్తమ్మ అత్తమ్మ ఇష్టం లేని అటుకోండి అలా కూర్చోబెట్టి పెట్టి అత్తమ్మా ఎట్రా 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 ఎటు తిరిగాయా రే నీ జీవితంలో లైఫ్ లో సూపర్ మూమెంట్ ఇచ్చుకో ఒక లుక్ ఒక లుక్ సూపర్ క్లాప్ 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 ఏ మళ్ళీ దొరుకుతాయి అటుబుళ్ళు ఒకేసారి తినద్దు తీసేదా అమృత పాన్ అడిగా మూడు బయటలకు సరిపోదేమని పాలు ఇంకోటి తీసుకోవాలా రెండే కదా పోసేది పాపు అత్తమ్మ అది అది ఏమన్నా కొంచెం ముందు జరపండి వాళ్ళకి ఇవ్వాలి అసలు పాలు ఇంకోండి వేసి ఇలా ఇవ్వండి ఒకరాసేపు ఉడికిపోయి ఉన్నారు ఇప్పుడు రూమ్ లో ఇవ్వండి కరెంట్ లేదా సార్ ఫ్యాన్ అన్న వస్తుంది కదా ఇక్కడ ఆడబడుచుకి వాళ్ళు తెచ్చిన సాంగ్ ఏమంటారు కదా సో అవి కూడా ఫార్మాలిటీస్ ప్రకారం ఏమేమి పెట్టారో అయితే నాకు పెద్దగా తెలియదు మోస్ట్లీ ఒక వాళ్ళ వాళ్ళ రేంజ్కి తగ్గట్లు బ్లౌజులు కొంచెం ఆడబడుచు లాంచడం అని చెప్పి ఆడబడుచుకి కొంచెం మనీ కానీ ఏదైనా ఇవ్వడం చూసారా ఇవన్నీ కూడా ఆడబడుచు తర్వాత రోజు సగ్గుబియ్యం పాయసము స్వీటు ఏదో చేసి పెట్టాలంట సో అవన్నీ కూడా వాళ్ళు ఆ ప్లేట్లో పెట్టి ఆడబడుచుకి ఇస్తున్నారు ఈ సన్నివేశం అన్నమాట ఇది తర్వాత వాళ్ళు 1 lakh ఏదో ఇచ్చినట్టున్నారు ఈ అమ్మాయి తీసుకుంటున్న అమ్మాయి చూసారు కదా ఈ అమ్మాయి ఆ పెళ్లి కొడుకు ఓన్ సిస్టర్ అంటే ఇది పసుపు కుంకుమ ఇచ్చేలాగానమాట మీరు ఇందాక చూసినప్పుడు ఆ అమ్మాయి వడిలో ఉండింది కదా దాన్ని వడిబాల సామాన్లు అంటారు అవి కూడా ఆడబడుచుకే ఇస్తారు ఇవన్నీ మా పద్ధతులు అన్నమాట ఇంకా మరికొన్ని పద్ధతులు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను
ఇది పదండి లాభం పదండి లాభం ఇదేం లైట్ కూడా లేనట్టుందా ఎక్కడ లైట్ కరెంట్ లేదా కరెంట్ లేనట్టుందా అవా బాగా తల పైకెత్తు ఎట్టో లాస్ట్ మనాడు బాగా విజయసావు పెళ్ళి ఇంకేమన్నా నీ కోరిక అంతా తీరిపోయిందా ఏమి అట్ట పెట్టుండవా ముఖమా సంతోషంగా ఉండు వినయ్ పిల్ల వినయ్ పిల్ల అంటుంటే అయిపోయింది ఏం చెప్తావు వినయ్కే చెప్పు దీవించోళ్ళని ఏ అక్షంతల ఒక్క నుంచి ఉంటారు ఇంకా వినయ్ పెళ్ళి కొడుతురు కొడుకు పుట్టిందాకా ఉన్నావనుకో అప్పుడు నీ జన్మ ధన్యమైపోద్ది అందరు మనవాళ్ళు మనవరాళ్ళు అందరిని చూసేసావు అందరిలో కల్లా ఇష్టమైన మనవడు అందరిలో కల్లా ఇష్టమైన మనవడు. ఫ్రెండ్స్ చూసారా మా ఫ్యామిలీలో ఎలా జరుగుతుంది అని చెప్పి ఆ తర్వాత ఇక్కడ నానమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరికి అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. జస్ట్ ఈరోజు జస్ట్ ఫార్మాలిటీ కోసం వచ్చి కడప తొక్కడం అంటారు వచ్చి పూజ గదిలో దీపం వెలిగించి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా అక్కడ స్పెండ్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళ మ్యారేజ్ వీడియో రిసెప్షన్ వీడియో వాటిలో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఫుల్గా మ్యారేజ్ పెట్టినా కూడా మీకు బోర్ కొడుతుంది కాబట్టి కొన్ని సన్నివేశాలు మాత్రమే నేను షూట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.